ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయిల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ సిలిండ్రికల్ షేపులోనే ఎందుకుంటాయని? క్యూబ్ షేప్లో ఉంటే ట్యాంకర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అయినా కూడా ఆయిల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్, పెట్రోల్ ట్యాంకర్స్, డీజిల్ ట్యాంకర్స్ ఇవన్నీ సిలిండ్రికల్ షేపులోనే ఉంటాయి. అయితే దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ట్యాంకర్ సిలిండ్రికల్ షేపులో ఉండడానికి అసలు కారణం ఏంటంటే, ఏదైనా లిక్విడ్ క్యూబ్ షేపులో ఉన్న దాంట్లో పోస్తే ఆ లిక్విడ్ వల్ల ఆ క్యూబ్ షేపులో ఉన్న బాడీ కార్నర్లో ప్రెషర్ ఏర్పడుతుంది. దీని వల్ల కార్నర్ లో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అక్కడి నుండి లిక్విడ్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని కారణంగా వెహికల్ ట్యాంకర్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. ఈ సిలిండర్ షేప్ లో ఉన్న ట్యాంకర్స్ కి కార్నర్స్ అంటూ ఉండవు. దీని వల్ల క్రాకర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సిలిండర్ షేప్ లో ఉండే ట్యాంకర్స్ కి వెహికల్స్ కి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రొవైడ్ చేస్తారు. దీని వల్ల ట్యాంకర్ మరియు వెహికల్ యొక్క స్టెబిలిటీ బాగుంటుంది. వెహికల్ కూడా సేఫ్ గా మూవ్ అవుతుంది. కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.